హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎంజే. నేను మీ మాధురి జగదీష్. ఈరోజు మన రెసిపీ కాజు కట్లీ. ఇన్స్టెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ క్యాషూ నట్స్ అంటే జీడిపప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఒక ప్లేట్లో 1 కప్ జీడిపప్పు పౌడర్ వేసుకొని, అలాగే 1 కప్ జీడిపప్పు పౌడర్కి 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేయాలండి. 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని ఫస్ట్ జీడిపప్పు పౌడర్ షుగర్ పౌడర్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా బాయిల్డ్ పాలు వేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నీళ్ళు ఉడతాయి. సో చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి. చపాతి పిండిలా కలిపిన తర్వాత కొద్దిగా ఘీ యాడ్ చేసి బాగా కలిపి ఇలాగా ప్లేట్కి మనకు కావలసిన థిక్నెస్లో అద్దుకోవాలి. దీన్ని అలాగే 1-2 మినిట్స్ పక్కన పెట్టేశారంటే కొంచెం డ్రై అవుతుంది, పీసెస్లా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 2 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసి సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ కదండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.